సౌందర్యం కమనీయం అనే రెండవ ప్రకరణంలో వాల్మీకి రామాయణం నుంచి ఏరికూర్చిన కొన్ని విశేషాలు వర్ణనలు నేలకూలిన ఇంద్రజిత్ శరీరం ఆరిపోయిన అగ్నిలా ఉంది ఇంద్రజిత్ మరణం గురించి విని నిన్నే చంపగలిగాడంటే ఆ రామునిపై నాకు గౌరవం పెరుగుతున్నది అన్నాడు రామణుడు ఇంద్రజిత్తును వధించిన విషయంలో రామునితో బాగా అలసిపోయిన లక్ష్మణుడు అస్పష్టమైన మాటలతో గొణుగుతున్నట్టు చెప్పాడు రావణుడు పళ్ళు పటపటా కొరుకుతుంటే పెద్ద యంత్రాన్ని లాగుతున్న ధ్వని అయింది వానర రాక్షస సేనలు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు విజృంభించటంతో సేతువు తెగిన రెండు మహాసముద్రాల్లా ధ్వని పుట్టింది యుద్ధ సమయంలో ఆకాశం గురించిన వర్ణన లంక మీద జపాపుష్పం వంటి అంటే ఎర్రటి సంధ్య ఆవరించింది యుద్ధం చేస్తున్న రాముడిని అటు రాక్షసులు ఇటు వానరులూ చూస్తోన్న తీరు చిత్తరువులో అంటే బొమ్మల్లో ఉన్నట్టుగా ఉంది రామరావణ యుద్ధం చూస్తున్న గంధర్వులు తదితరులు ఆకాశం ఆకాశం వంటిది సముద్రం సముద్రం లాంటిది రామరావణుల యుద్ధం రామరావణుల యుద్ధం వంటిది అని అనుకున్నారు కంటి జబ్బుతో ఉన్నవాడి దగ్గరగా దీపం పెట్టినట్టుగా నిన్ను నేను భరించలేనట్టుగా ఉన్నాను ఇది రాముడు యుద్ధానంతరం దగ్గరకు వచ్చిన సీతతో అన్నమాట ఇంద్రుడు నెమళ్లకు వరం ఇచ్చాడు ఆ ప్రకారం నెమలిపింఛం మీద ఇంద్రుడి వెయ్యి కళ్ళు అమరినాయి నల్లని పించం నీలి కళ్ళతో విరిశాయట అలసిన గుర్రాలు అలసిన ఆవుల్లా ఉన్నాయి రావణుడు విభీషణుని నీతివాక్యాలు విని మరుగుతున్న సముద్రంలా అయ్యాడు రావణుడు నర్మదా నదిని చూసి ఇష్టమైన స్త్రీని కలిసినట్టు నదిలోకి ప్రవేశించాడు ఆంజనేయుడు వరిగింజఅ అంచువంటి శరీరకాంతి గలవాడు సుగ్రీవ ఆంజనేయాదులకు వీడుకోలు పలికే ఘట్టంలో ఉత్తరకాండలో రాముడు ఆంజనేయునితో ఇలా అన్నాడు నీవు నాకు చేసిన ఒక్క ఉపకారానికే నా ప్రాణాలు ఇచ్చినా గాని మిగిలిన ఉపకారాలంటికి రుణపడే ఉంటాను సమస్త వానరగణం రామునికి వీడుకోలు పలికి తమ స్వస్థలానికి ప్రయాణమైన సందర్భం దాని గురించిన వర్ణన దేహాన్ని వీడిపోతున్న జీవుడు వలె దేహాన్ని వీడిపోతున్న జీవుడు వలె వాళ్ళు తరలి వెళ్ళిపోతున్నారు ఉద్యానవనంలో రాముడు మైరేయకమనే మద్యమును చేతిలోకి తీసుకొని ఇంద్రుడు శచీదేవికి తాగించినట్టు సీతకు తాగించాడు సౌందర్యవతులు నృత్య గీత ప్రావీణ్యం గలవారు అయిన స్త్రీలు పానమునకు వశులై రాముని వద్ద నృత్యం చేశారు సీతను వనంలో విడిచివేసిన లక్ష్మణుడు వెళ్ళిపోయాడు అప్పుడు నెమళ్ళ అరుపులతో నిండిన ఆ వనంలో సీత బిగ్గరగా ఏడ్చింది లభకుశులు ఇద్దరూ బింబంలోంచి తీసిన బింబంలాగా ఉన్నారట రాక్షస లవణుడు శత్రుఘ్నునితో అంటున్నాడు ఆకలిగా ఉన్న నా నోటిలోకి ఎందుకు ప్రవేశిస్తున్నావు వ్యాసభారతం ఆదిపర్వం నుండి కొన్ని విశేషాలు సరిగ్గా చదువుకోని వాడికి వేదం వీడు నన్ను కొడుతున్నాడు అని భయపడి పారిపోతుంది శంతనుడు గంగను చూశాడు ఆమె సన్నని చీర ధరించి కమలం లోపలి భాగం వలె శోభిస్తున్నది శంతనుడు ఆమెను కళ్లతో తాగుతున్నాడు ఎవరి వాక్కులనే అమృతాన్ని చెబులనే దోసిళ్లలో తాగుతారో అలాంటి మునిముఖ్యునికి నమస్కరించి అని ఒక వర్ణన ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం నుంచి కొన్ని వర్ణనలు విశేషాలు భారత యుద్ధావసరార్థం పుట్టిన వీరుల వివరాలు చెప్పడానికి అనేకవేల ముఖాలు గలవారు ఎంతకాలం చెప్పినా సాధ్యం కాదట ఖచుడు శుక్రుని కడుపు రంధ్రం నుంచి కొండ గుహారంభాన ఉదయించే చంద్రుడిలా బయటికొచ్చాడు వదన బాణాసన వ్యక్తముక్తములన్కడువాడి బాణతతుల పరమ లక్ష్యముల్ వదనబాణాసన వ్యక్తముక్తములన ఫలుకులన్కడువాడి బాణతతుల పరమ లక్ష్యముల్ వ్యాసుని ఆదిపర్వంలో రెండవ భాగంలో పాంచాల దేశంలో విదురుడిని చూడగానే కుంతి ఆప్యాయంగా పలకరిస్తూ నీ సలహా వలనే ప్రాణగండాలు తప్పించుకోగలిగాము అని అన్నది ఆయన ఆమెను మెచ్చుకుంటూ అమ్మా తాబేలు తన పిల్లలు ఎక్కడున్నా వాటిని గూర్చి తలుచుకుంటుందని అంటారు నీవు నీ బిడ్డల విషయంలో లాగే అని ఆయన అన్నాడు బకాసురుడికి బలి కావలసి వస్తున్నది అన్న దైన్యస్థితిలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఆ విషాదాన్ని గురించి చర్చిస్తుండగా వారి కుటుంబంలోని చిన్నపిల్లవాడు హఠాత్తుగా తల్లిదండ్రుల దగ్గరకు ఒక గడ్డిపరక పట్టుకొచ్చి అమ్మా నాన్న అక్క ఏడవకండి దీనితో ఆ రాక్షసుడిని చంపేస్తాను గదా అని అనగానే ఏడుస్తున్న కుటుంబం ఆనందంగా నవ్వింది ద్రుపదునికి ధర్మరాజు తాను తన తమ్ములు ఎవరో పరిచయం చేసుకునే సందర్భంలో ద్రౌపది ప్రసక్తి వచ్చింది మేము క్షత్రియులమే నీ కుమార్తె అంటే ద్రౌపది ఒక తామరతీగ వంటిది ఇప్పుడు ఒక సరస్సు నుంచి వేరొక సరస్సు చేరిందనుకోండి అంతే అభిమన్యుడు నోరు తెరిచిన పాము వలె ఉన్నాడు యుద్ధరంగాన ఇంద్రప్రస్థ నగర నిర్మాణం అయ్యింది అక్కడకు చేరారు అప్పటి వర్ణన నగరం చుట్టూ ఉన్న అగడ్తల నీటిలో కమలాలూ కలువలు విరిసి ఉన్నాయి ఆపై ఆకాశంలో నక్షత్రాలు దట్టమైన పూలవలే ఉన్నాయి ఇవి అవీ అన్నీ వెరసి నగర ప్రాకార పీఠానికి శిరస్సుకు పూజ చేసిన పూలా అన్నట్టు ఉన్నాయట వ్యాసభారతం సభాపర్వం నుంచి కొన్ని విశేషాలు నీకు స్వయం ప్రజ్ఞ లేదు పెద్ద ఓడకు కట్టి ఉన్న చిన్న పడవ వంటి అంటే విదురుని బుద్ధిని ఆశ్రయించినవాడని సోదరులతో సఖ్యంగా ఉండమని చెప్పిన తండ్రికి ఎదురు సమాధానం చెప్తూ దుర్యోధనుడు అన్న మాట అది మళ్ళీ వినండి నీకు స్వయం ప్రజ్ఞ లేదు పెద్ద ఓడకు కట్టి ఉన్న చిన్న పడవ వంటి సోదరులతో వైరం గురించి మాట్లాడుతూ వైరం విరూపాల్ని ఇస్తుంది అది లోహంతో చేయబడని ఆయుధం అని ధృతరాష్ట్రుడు సుయోధనునితో అన్నాడు ద్రౌపదిని పణంగా పెట్టడం ఓడటం వివస్త్రగా చేయబోవటం అంతా అన్యాయం అని వారించిన వికణుణ్ణి పట్టుకొని కర్ణుడు ఇలా అన్నాడు పశువులు గడ్డిమేస్తూ ఆ ప్రాంతాన్నే తొక్కుతుంటాయి అలాగే నువ్వు కౌరవుల పక్షాన ఉండి కౌరవులనే తప్పుపడుతున్నావు అంటాడు కవిత్రయ భారతం సభాపర్వం నుంచి కొన్ని విశేషాలు జూలు పట్టి పెరకడం వల్ల కోపించిన సింహంలా జరాసంధుడు తీవ్రంగా మాట్లాడాడు జరాసంధుడిని కృష్ణుడు హెచ్చరించిన సందర్భంలో భీష్ముడిని రాజసూయ యాగ సందర్భంలో శిశుపాలుడు చులకనగా మాట్లాడుతున్న సామాన్య సాధారణ పదాలు ఇలా ఉన్నాయి కర్ణ వీరులం వ్యాసభారతం వనపర్వం మొదటి భాగం నుంచి కొన్ని విశేషాలు విదురుడు చెప్పేది నచ్చక ధృతరాష్ట్రుడు విదురుడిని వదులుకున్నాడు విదురుడు పాండవుల దగ్గర చేరి వారితో తామరాకు మీద నీటి చుక్క నిలవదు ధృతరాష్ట్రుని మనసున హితం నిలవదు అని అనన్నాడు కూటం అనే పర్వతం మీద ఋషభుడనే ముని ఉండేవాడట ఆయన ముక్కోపి ఎంతటి కోపిష్టి అంటే ఇక్కడ ఎవరైనా గట్టిగా మాట్లాడితే మీద రాళ్ళు దొర్లించు అని పర్వతాన్ని ఆదేశించాడు ఓసారి పెనుగాలిని కోపడ్డాడు అలా చప్పుడు చేయకు అని ద్రౌపది ధర్మరాజుల సంభాషణలో కనిపించే ఒక వర్ణన ద్రౌపది అంటున్నది ఒడ్డునుంచీ కూలీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయే చెట్టుల మనిషి ఈశ్వరుని అధీనంలో అస్వతంత్రునిగా ఉంటాడు అశ్వశాలలో గుర్రాల దగ్గర పనిచేస్తున్న నలుడు అనుకోకుండా దమయంతిని చూశాడు ఏనుగుల తాకిడికి కదిలి చెదిరిన కలువలాగా బురద అంటిన తామరతూడులాగా భయపడిన పక్షుల కలకలం నిండిన ఒక సరోవరంలాగా కనబడిందట ఆమె నలునికి భాగీరథి నది గాలికి రెపరెపలాడే తెల్లటి వలె ప్రవహిస్తోంది తీవ్ర వేగంతో ప్రవహించే ఈ నది భయపడిన పాము బిలంలోకి ప్రవేశించినట్టు రాళ్ల పొరల్లోకి సందుల్లోకి ప్రవేశిస్తూ ప్రవహిస్తోంది శివ జటాజూటంలోకి దిగిన ఈ నది బిడ్డలకు తల్లి స్నానం చేయించినట్టు దక్షిణ దిక్కు ప్రాంతాలను తన జలాలతో తడుపుతున్నది అని వైశంపాయనుడు భాగీరథి గురించి చెప్పాడు అష్టావక్రునికి జనకునికి జరిగిన సంభాషణ నుంచి అష్టావక్రుడు ఇలా అంటున్నాడు బంది మా చేతిలో ఓడతాడు కదలని ఇరుసుతో విరిగిన బండి చక్రంలా మారిపోతాడు యువక్రీతుడు ఒక కోడలిని వశం చేసుకునే చేశాడు ఫలితంగా అతన్ని చంపేందుకు రాక్షసుడు వెంటబడ్డాడు వాడిని తప్పించుకునే ప్రయత్నంలో ఒక సరస్సులో దాక్కుందామనుకున్నాడు అనుకున్నాడు చిత్రమేమంటే అతడు ఏ వైపు నుంచి సమీపిస్తే ఆ వైపు ఆ సరస్సు కుంచుకుపోయి చిన్నదవటం మొదలుపెట్టింది అతనికి ఏ అవకాశం ఇవ్వకుండా ఆకాశవాణి